Hello friends, welcome to Homemaker Talent. Ee roju kasarakayala fry ni easy ga ela prepare cheyalo chustanu. Dini kasarakayalu antarandi. Chinna kakarakayalu kuda antaru. Ee vidhanga untayi. Dinni manamu ee vidhanga olchi pettukovali. ఈ విధంగా ఒలుచుకొయిన తర్వాత మనము 2 టైమ్స్ వాటర్ తో వాష్ చేసి మరి వాటర్ వేసి కొంచెం salt పసుపు వేసి కొంచెం salt పసుపు వేసి ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు కొంచెం ఉడికించాలండి ఒక 5 టు 10 నిమిషస్ ఉడికించండి మీడియం ఫ్లేమ్ మీద తర్వాత ఫ్రై లో వేసే పౌడర్ కోసం మనము ఎండుకొబ్బరి తీసుకోండి ఇలా ఈ విధంగా పీసెస్ కట్ చేసి పెట్టుకోండి కొన్ని వేయించిన ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయల్ని ఇలా ఒలుచుకొని పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసేసి కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఉప్పు కొంచెం కారం దానికి తగినంత కారం వేసుకోండి అండ్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను ఇప్పుడు మిక్సీ పట్టేసి ఈ విధంగా పౌడర్ ని రెడీ చేసి పెట్టుకోండి తర్వాత ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా బాయిల్ కావాలి స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు వేసేసి ఎండు మిర్చి వేయండి కట్ చేసి కరివేపాకును కూడా వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ ని వేయండి కొంచెం salt వేసుకొని ఆనియన్స్ కి తగినంత salt వేసేసి బాగా కలపండి మనము ఫ్రై పౌడర్ రెడీ చేసాం కదా దాంట్లో కూడా salt ఉంటుంది కాసరకాయలు బాయిల్ చేసుకోవడానికి salt వేసాం కదా చూసి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి కొంచెం ధనియాల పొడి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి కాసరకాయ స్ట్రైన్ చేసి అది యాడ్ చేసుకోండి ఇప్పుడు అంత కలిపేదంత కలిసేటట్లు కలుపుకోండి ఫ్లేమ్ మీడియం పెట్టుకొని బాగా కలపండి ఇప్పుడు ఈ విధంగా ఒక 5 నిమిషస్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ని యాడ్ చేసుకోండి కొంచెం salt తక్కువ ఉంది నేను మరీ యాడ్ చేశాను చూసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ని యాడ్ చేసుకోండి ఈ పౌడర్ ని మనము ప్రతి ఒక్క తాలింపులోకి ఫ్రై లోకి యూస్ చేయొచ్చు ఈ విధంగా రెడీ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఇలా ఈ విధంగా కలపండి చూడండి ఎంతో ఈజీగా టేస్టీగా ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచి రెసిపీ అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్